एम न्यूज़ की स्वागत ग्राम स्थाई उत्पत्ल को प्रपंच स्थाई गुर्तिंपु तेच्चे लाइव ट्यूबी कार्यालय रामचंद्रापुरम लो प्रारंभम ఇప్పటివరకు ప్రతిభ ఉన్న గుర్తింపు లేక తాను ఉన్న గ్రామంలో తయారు చేసిన చిన్నపాటి వస్తువులను మార్కెట్ లో కొనుగోలు చేస్తారనే సందేహాలకు ఇక నుంచి ఫుల్ స్టాప్ పెడుతూ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో లైవ్ టు బి అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ సంస్థ డైరెక్టర్ మెహతాబ్ ముస్కా దంపతులు రామచంద్రపురం పట్టణంలో లైవ్ టు బి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ బొంగ రవితేజ మాట్లాడుతూ ఇండియాలో తయారవుతున్న వివిధ రకాల ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడం అలాగే నిరుపయోగమైన కొన్నింటిని అంతర్జాతీయ గుర్తింపు తేవటమే లైవ్ టు బి ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేటెడ్ ఇంజనీర్లు చింతపల్లి దుర్గా ప్రసాద్, గొంటముక్కల నిఖిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖాన్ కోట శ్రీనివాస్ పాల్గొన్నారు. ముందుగానే నమస్కారం. నా పేరు రవితేజ అండ్ మా డైరెక్టర్ సార్ నేమ్ మెహతాబ్ గారు. సో ఈ రోజు ఏదైతే ఉందో మన రామచంద్రపురంలో లైవ్ బిటుబి అనే ఒక అప్లికేషన్ మేము బిల్డ్ చేసాం. ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన లోకల్లో ఉన్న ఏవైతే చిన్న చిన్న బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్లోబల్కి పరిచయం చేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. సో ఎలా అంటే చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదండి, మీరు చాలా ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి అనుకుంటారు. కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే ఇచ్చే ప్రతి కంటెంట్ కూడా ఒక వెరిఫైడ్ కంటెంట్, అంటే నమ్మకం కలిగించే కంటెంట్ ఉండేలాగా మేము ప్లాన్ చేసాం. సో తొందరలోనే అప్లికేషన్ రిలీజ్ అవ్వబోతుంది, మీరు అందరూ దాన్ని చూస్తారు. అప్లికేషన్లో ఉండే ప్రతి ఒక్క యునిక్ ఏవైతే టెక్నాలజీస్ యూజ్ చేస్తామో అవన్నీ కూడా ప్రజెంట్ కూడా ఎగ్జిస్టింగ్లో లేవు. అవి మెహతాబ్ గారు ఆలోచన మేరకు మేము ఆయన ఆధ్వర్యంలో ఇదంతా బిల్డ్ చేయడం జరిగింది. దీనికోసం మీ సపోర్ట్ అండ్ మీ లవ్ ఎప్పుడు మేము కోరుకుంటాం. ఇలాగే మన ఇండియా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెతికి తీసి వాళ్ళకున్న టాలెంట్ని ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న టాలెంట్ మొత్తాన్ని గ్లోబల్కి పరిచయం చేయడమే మా ముఖ్య ఉద్దేశం. ఈ అప్లికేషన్ ఇప్పుడు ఇండియాలోనే స్టార్ట్ అవుతుంది, కానీ కొద్ది రోజుల్లో ఇది ప్రతి కంట్రీలోని మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. ప్రతి కంట్రీలోని ప్రతి యువతి కూడా ఇప్పుడు ఏవైతే లే ఆఫ్స్ ఉన్నాయో వాటన్నిటి కోసం ఎవరు ఆలోచించక్కర్లేదు. బిజినెస్ చేయాలి అంటే ఓన్లీ డబ్బు ఉండాలి లేకపోతే వెనకాల ఎవరైనా ఉండాలి అనుకునే వాళ్ళందరినీ ఇప్పుడు మీరు కొట్టిపడేయచ్చు, ఎందుకంటే అప్లికేషన్ వచ్చింది. మీరున్న మీ టాలెంట్ ఏదైతే టాలెంట్ ఉందో టాలెంట్ అని కూడా మీరు జస్ట్ ఒక 15 సెకండ్స్ వీడియోలో రికార్డ్ చేయండి. మీరు రికార్డ్ చేసిన వీడియోని మొత్తం ప్రపంచానికి తీసుకెళ్లే బాధ్యత మాది. ఖచ్చితంగా మీ టాలెంట్ మొత్తాన్ని అందరికీ తెలియజేసేలా చేస్తాము. దాని ద్వారా మీకు మీకే కాదు మీ ఊరికి మీరున్న అంటే ఒక టాలెంట్ అనేది పర్టికులర్గా మన ఊర్లో చెప్పాలంటే ఇప్పుడు మన ఊర్లో ఒక ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చి బందర్ లడ్డూలు కానీ అవి ఒక స్పెసిఫైడ్ ఏరియాస్లోనే బాగా ఫేమ ఉంటాయి. సో మీరు ఆ రికార్డ్ చేసిన ప్రతి వీడియోని కూడా మేము ప్రతి ఒక్క ప్రాంతానికి ప్రతి ఒక్క ప్లేస్కి మేము సెండ్ చేస్తాము. దాని ద్వారా మీకు ఆర్డర్స్ వస్తాయి, మీరు మీ బిజినెస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది ఉపాధి కల్పిస్తుందని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళ కోసం ఇటువంటి వ్యాపారం ఉండదు, సో వాళ్ళ కోసం కూడా మేము ముఖ్య ఉద్దేశంతో ఈ యాప్ని మేము కనుగొన్నాము. పల్లెటూరులో ఆడవాళ్ళు ఏ పని లేక వాళ్ళ ఇంట్లోనే ఉండి ఎంతో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం వేప చెట్టు ఉండే వేపకాయలు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయని మేము నిరూపిస్తున్నాము. ప్లస్ ఇంకా వాళ్ళ ఇక్కడ ఉండే ప్రతి వేస్ట్ ఉపయోగం లేని వస్తువులన్నీ కూడా ఉపయోగించడానికి మేము ముందుకు తీసుకువెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.